కడప జిల్లా మైదుకూరు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్. దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి కడప జిల్లా కాజీపేట మండలం కోమలూరు గ్రామానికి చెందిన పుత్త నవీన్ కుమార్ రెడ్డి. 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్టాప్, 2 సెల్ఫోన్లు, 60,000 నగదు స్వాధీనం చేసుకున్న మైదుకూరు పోలీసులు. మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చలపతికి రాబడిన సమాచారంతో ముద్దాయిని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేసిన ఎస్ఐ ఘన మద్దిలేతి. మైదుకూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ వంశీధర్ గౌడ్ పాల్గొన్న మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బివి చలపతి, ఎస్ఐ ఘన మద్దిలేటి మరియు సిబ్బంది. చలపతి గారికి రావాల్సిన వచ్చిన సమాచారం మేరకు మైదుకూరు ఆయన ఇన్స్ట్రక్షన్ మేరకు మైదుకూరు అర్బన్ ఎస్ఐ ఘన మద్దిలేటి ఆయన సిబ్బంది కలిసి కాజీపేట మండలానికి చెందిన ఒక పాత నేరస్తుడు పుత్త నవీన్ కుమార్ రెడ్డి కొమ్మలూరు విలేజ్ కాజీపేట మండలం అనే అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో అంటే మేలో సెప్టెంబర్లో ఆగస్టులో మన మైదుకూరులో దొంగతనాలైన కేసుల్లో ఒక మేలో అయింది బాలాజీ నగర్లో, మిగతా 2 సారాయిపల్లిలో ఆగస్టు సెప్టెంబర్లో అయిన కేసుల్లో దొంగతనం కేసుల్లో 10 ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 91 గ్రాముల బంగారు నగలు, 60,000 రూపాయలు క్యాష్, ఒక ల్యాప్టాపు, దాని 2 ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు మొత్తం కలిసి సుమారు 6 లక్షల రూపాయలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం అయింది. చేసుకుని ఆ ముద్దాయిని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో కూడా హాజరు పెడుతున్నారు. ఈ కేసులో కష్టపడిన మైదుకూరు అర్బన్ సిఐ చలపతి గారిని, వారి సిబ్బందిని, ఎస్ఐ ఘనమద్లేట్ని అభినందిస్తున్నారు. ఇంకోటి 10 లక్షలు అది కూడా ప్రెస్ మీట్లో పెట్టినట్టున్నారు సార్, ఈరోజు దాని మీద ప్రెస్ మీట్ ఉన్నాయి. మీరే పెట్టారు ముందే చెప్పకనే, అది కాదు మీరు పెట్టిన